ఒకరు కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న దేవుని పటం అని ఉంటుంది. ఆఖరికి ఒక క్యాలెండర్ అని ఉంటుంది, ఒక శంకరుని బొమ్మనో కృష్ణుని బొమ్మనో ఏదో ఒకటి క్యాలెండర్, ఆ దుకాణంలో ఇచ్చే క్యాలెండర్ అని ఉంటుంది. పొద్దుగాలితే ఇంత దేవుని దండం పెట్టి ఇక్కడ అన్నం తింటాం. ఓ వరి కోసినా, వరి కళ్ళం చేసుకున్నా, ఓ పంట పండినా దేవుడు దండం పెడతాం. ఈ నాగోబా జాతర జరుగుతలేదా? పోయి చెప్తేనే జరుగుతున్నది. నిర్మల దేవాలయాలని బీజేపీలో కట్టించినరా అంటే నేను ఎందుకు చెప్తున్నాను? దయచేసి ముఖ్యంగా యువకులు ఈ పిచ్చి ఓర్లో ఈ ప్రచార ఓర్లో కొట్టుకొని పోవద్దు. ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపడతారు, చాలా ఆశ్చర్యపడతారు. నిజంగా కూడా ఇట్లా ఉన్నదా నిజంగా అనుకుంటారు. మన పక్కన చైనా దేశం ఉంది, వాళ్ళు కమిటీ వేసినారు. కమిటీ ఏమేసినారు? భారతదేశంలో కూడా 130 కోట్ల మంది ఉన్నారు. ఒకవేళ ఏదైనా ఒక పూట ఈ దేశం తెలివికొచ్చి ఎవడైనా గట్టోడు ప్రధానమంత్రి అయ్యి వాళ్ళు కూడా పనిచేసుకోవడం మొదలు పెడితే మనకు కొద్దిగా ప్రమాదం అవుతుంది పొరుగు దేశం కాబట్టి. ఇండియా ఒకవేళ అవేకనై తెలివి తెచ్చుకొని పనిచేయడం మొదలు పెడితే ఏ ఏ రంగాలలో మనకు ప్రమాదం ఉంటుంది అని స్టడీ చేయమని చెప్పి చైనాలో ఒక కమిటీ అపాయింట్ చేసినారు. అపాయింట్ చేస్తే వాడు ఏడాది టైం ఇచ్చిన వానికి, ఇది అధ్యయనం చేసి నివేదిక ఇరాని వాడు 3 నెలలకే ఇచ్చేసాను. ఏమారాబాయికి ఇంత చెల్లి ఇచ్చిన నివేదిక అంటే వాళ్ళు చెప్పింది ఒకటే మాట. ఏం చెప్పింది తెలిసిన? భారతదేశంలో అంత పిచ్చి సన్నాసులు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఇయ్యాలంటే కూడా కులము మతం అని కొట్టుకొని సత్తాన్రు. వాళ్ళు మనతో పొడికొచ్చే ముచ్చట్నే లేదు, వాళ్ళు పిచ్చి దేశం అని చెప్పి వాడు రిపోర్ట్ ఇచ్చిండు. ఇట్లే ఉండన్న ఈ దేశం 1976 ముందు చైనా జీడిపి మనకంటే తక్కువ. ఇవాళ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, మనతో 4 రెట్లు ఎక్కువ. ఏం మరి వాడు బంగారం తింటున్నాడు, మనం మన్ను తింటున్నామా? ఏ హిమాలయ పర్వతానికి వాడు అటు పక్కున్నాడు, మనం ఇటు పక్కున్నాం. గుట్టకు వాడు అవతల పక్క, మనం ఇవతల పక్క. వాడేమో మేల్కున్నాడు, దేశమంతా పిడికిలు బిగించిండు. ఈ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఆడ లేదు, మొగ లేదు, లింగభేదం లేదు, జెండర్ బయాస్డ్ అప్రోచ్ లేదు. అన్ని రకాల పనులు అందరు చేస్తారు. నేను చైనా పోయినప్పుడు చూస్తే ఆ పట్టణంలో పొద్దున్న లేచి ఫుట్పాత్ మీద నిలిచుంటే లక్షల మంది మహిళలు వర్కింగ్ ఉమెన్ పోతా ఉంటారు ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు. మన దేశంలో దరిద్రం. ఇది ఆడవాళ్ళు చేసే పని, ఇది మగవాళ్ళు చేసే పని, ఇది ఎల్ఏ చేసే పని. ఈ దరిద్రం అంతా మన దేశంలో పెట్టారు. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఎప్పటివరకైతే ఈ కులాల కుళ్ళు, ఈ మతాల చిల్లర పంచాయతీ పోయి మొత్తం భారతీయులందరం ఒక పిడికిని బిగించమో అప్పటిదాకా ఈ దేశం బాగుపడదు. స్టోరీలు చెప్తే బాగుపడదు. దళితులను చిన్నచూపు చూస్తాం, గిరిజనులను చిన్నచూపు చూస్తాం, దళితులను అంటరాని వాళ్ళని ఊరు బయట పెడతాం, 50% మహిళలను పనిచేయనీయం. ఈ సమస్యలు మాట్లాడడం, భారత సమాజం పురోగమించాలంటే ఈ దళితులు అందరూ గౌరవించబడాలి, గిరిజనులు గౌరవించబడాలి, మహిళలకు సమాన హక్కులు రావాలి. జాతి నిర్మాణ రంగంలో అన్ని రంగాలలోకి మహిళల పాత్ర విపరీతంగా ఆహ్వానించాలి. ఇవన్నీ చర్చ చేయరు, ఇవన్నీ మాట్లాడరు. నేను ఇంకో మాట చెప్తున్నా, దయచేసి మీరు అందరూ గమనించాలి. ఈ దేశంలో 350,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఈ దేశానికి తెలివి లేదు, దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ బీజేపీలకు తెలివి లేదు. 344,000 మెగావాట్ల కరెంటు దేశంలో ఉత్పత్తి అయితే ఎన్నడూ కూడా 1,000 మెగావాట్లకు మించి వాడలే, బికాస్ బ్యాడ్ పవర్ పాలసీ ఆఫ్ ద కంట్రీ.